हेलो फ्रेंड्स वीडियो हेल्दी एंड टेस्टी चॉकलेट पैनकेक्स प्रिपेर चुस्को चूपा पैनकेक्स चाला टेस्टी उठाया हेल्थ चाला मंची इध ब्रेकफास्ट तुम्हु लेदे स्नैक्स तुम्हु चाल तक टाइम इंदो मैदा गानी रिफाइंड शुगर गानी यूज चेयमु अंदव हेल्थ की चला मंचदी पिलक हैपी डैली पेटना पर्वे सो हेल्दी एंड टेस्टी चॉकलेट पैनकेक्स प्रिपेर चुस्को चूपा रेसीपी स्टार्ट ఫస్ట్ ఒక బౌల్ లోకి ఎగ్ తీసుకోవాలండి వన్ ఫుల్ ఎగ్ అయితే సరిపోతుంది ఈ ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలి ఈ ఎగ్ ని బాగా బీట్ చేసుకున్న తర్వాత లోకి బెల్లం వేసుకోవాలండి నార్మల్ గా ఈ రెసిపీకి 1/2 కప్ వరకు బెల్లం పడుతుందండి ఇక్కడ నేను 1/2 కప్పుకి 1/2 బెల్లం అలాగే 1/2 వరకు బ్రౌన్ షుగర్ వేస్తాను ఈ రెసిపీకి ఓన్లీ బెల్లం యూస్ చేసుకోవచ్చండి లేదంటే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు లేదంటే రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం ముక్కలు లేకుండా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా స్పూన్ తో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి నెక్స్ట్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలండి 2 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి బ్రౌన్ షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మిక్స్ అయ్యేంత వరకు నెక్స్ట్ 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ ఆల్్రెడీ కాచి చల్లార్చిన పాలండి మిల్క్ కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియన్స్ తీసుకోవాలి గోధుమ పిండి తీసుకోవాలి 1/2 కప్ గోధుమ పిండి తీసుకోవాలి నెక్స్ట్ బేకింగ్ సోడా తీసుకోవాలి 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి నెక్స్ట్ 1 స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి ఇంగ్రీడియన్స్ అన్ని బాగా జల్లించుకోవాలండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ ఏం లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి పిండంతా బాగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు కొద్దిగొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా ఉండాలి దోసల పిండి కన్సిస్టెన్సీలా ఉంటే సరిపోతుంది సో కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి కొద్దిగొద్దిగా పాలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి సో బ్యాటర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ పాన్కేక్స్ వేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద తవ్వా పెట్టుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి పెనానికి ఆయిల్ చాలా లైట్ గా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత నేను కొద్దిగా టిష్యూ పేపర్ తో రిమూవ్ చేస్తున్నాను ఎక్సెస్ ఆయిల్ ని ఇలా చేస్తే పాన్కేక్స్ మీరు చూడడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ పెన మీద పాన్కేక్స్ ని వేసుకోవాలి పాన్కేక్స్ వేసేటప్పుడు మెజరింగ్ కప్ తీసుకోవాలండి మెజరింగ్ కప్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే గరిట కానీ ఫస్ట్ ఏదైతే పాన్కేక్కి క్వాంటిటీ తీసుకున్నామో అలాగే మొత్తం అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని వేసుకోవాలి సో ఇలా పాన్కేక్స్ అన్నిటిని వేసేసుకోవాలి పాన్కేక్స్ చాలా తొందరగా రెడీ అయిపోతాయండి పాన్కేక్స్ వేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి వెంటనే రెడీ అయిపోతాయి పాన్కేక్స్ పక్కనే ఉండి చూసుకుని మళ్ళీ టర్న్ చేసేసేయాలి సో ఇందాక యూజ్ చేసిన సిలికాన్ బ్రష్తోనే మళ్ళీ గ్రీస్ చేసేసేయాలండి మళ్ళీ ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ముందు యూజ్ చేసిన సిలికాన్ బ్రష్కి లైట్గా ఆయిల్ ఉంటుంది దాన్నే మళ్ళీ స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది నెక్స్ట్ ముందులాగే పాన్కేక్స్ని మళ్ళీ వేసేసుకోవాలి వీటిని చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చండి మినిమం మీకు 5 మినిట్స్లోనే ఈ చాక్లెట్ పాన్కేక్స్ రెడీ అయిపోతాయి మీరు మార్నింగ్ టైంలో టిఫిన్ ఏం లేకపోతే ఇలా పాన్కేక్స్ని అప్పటికప్పుడు చేసుకుని ఇవ్వచ్చు సో అంతేనండి పాన్కేక్స్ రెడీ అయిపోయాయి సో ఈ పాన్కేక్స్ మీద మీరు హనీ కానీ చాక్లెట్ సిరప్ కానీ వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను హనీ యూజ్ చేస్తున్నాను సో హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్ పాన్కేక్స్ రెడీ అయిపోయాయండి ఇది చాలా క్విక్ రెసిపీ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మీకు టైం లేదు అన్నప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ చాక్లెట్ పాన్కేక్స్ని ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్